వెల్కమ్ టు అవర్ ఛానల్. భవిష్యత్తులో లెక్కించడానికి న్యూమరాలజీని కూడా ఉపయోగిస్తారు. పుట్టిన తేదీ ప్రకారం వారి యొక్క భవిష్యత్తు జీవితం లెక్కిస్తారు. ఈ రాడిక్స్లో పుట్టిన వారికి శనిగ్రహం దయ మెండుగా ఉంటుందని అంటారు. శని వక్రతల ప్రభావము చెడ్డది. శని మీకు సానుకూల దృష్టిని ఇస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది. రాడిక్స్ 8 ఎల్లప్పుడూ శనిపై ఉంటుందని చెప్తారు. ఈ రాడిక్స్కు అధిపతి శని. ఏదైనా నెల 8, 17, 26 తేదీల్లో జన్మించిన వారికి రాడిక్స్ సంఖ్య 8 అవుతుంది. ఈ రాశికి చెందిన వారు ఏ పనిలో పట్టుదలతో శ్రమించే జీవులు. కానీ ఎన్నో పోరాటాల తర్వాత మాత్రమే విజయం సాధిస్తారు. పుట్టినప్పటి నుంచి కొంచెం కష్టమైన 30 ఏళ్ల తర్వాత ఈ రాశి వారు బాగుపడతారు. అన్ని రంగాల్లోనూ కూడా విజయం సాధిస్తారు. 30 ఏళ్ల తర్వాత అతని ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఈ రాశి వారు ఎంత సంపాదించినా ఈ తేదీల్లో పుట్టిన వారి విధానంగా ఉండాలి. అదృష్టం కంటే ఈ రాడిక్స్ ప్రజలు తమ పనిపై గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంటారు. అన్ని రకాల సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న ఏదైనా పొందడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. ఈ రాడిక్స్తో పుట్టిన వారు సవాళ్ళు స్వీకరించే వ్యక్తిత్వం ఉంటుంది. సవాళ్ళను ఎదుర్కొని విజయం సాధించడానికి ఉద్యోగం కంటే వ్యాపారం కలిసి వస్తుంది. వ్యాపారంలో మంచి పేరు తెచ్చుకుంటారు. ఈ సంఖ్యలో పుట్టినటువంటి వ్యక్తులు ఎప్పటికైనా సరే 30 ఏళ్ల వయసు దాటకముందే శనీశ్వరుడు రాజయోగాల్ని ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ తేదీల్లో మీరు పుట్టారా? అయితే మీకు 30 ఏళ్ళు దాటకముందే మీ యొక్క అదృష్టం ఆకాశాన్ని అందబోతుంది. సాక్షాత్తు శని భగవానుడి యొక్క అనుగ్రహంతో మీ జీవితమే మారబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.